ఈ వ్యాపారంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే డబుల్ లాభం, సంవత్సరాల పాటు డబ్బుల వర్షం. ఈ రోజుల్లో భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి కొనసాగుతుంది. చాలా మంది ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో ఎక్కువ శాతం మంది ఖచ్చితంగా తమ సొంత వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల వారు తమ పనిని ప్రారంభించలేరు. వారి ప్లాన్ ఆలోచన వరకు మాత్రమే ఆగిపోతుంది. కొందరు మాత్రం అనుకున్నది అనుకున్నట్లుగా పని పూర్తి చేస్తుంటారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించని చాలా మంది వ్యక్తులు ఏ వ్యాపారం ప్రారంభించాలో నిర్ణయించుకోలేరు. ఇలాంటి వారు మంచి ఆదాయాన్ని పొందాలంటే అద్భుతమైన ఐడియాలను మేము మీకు అందిస్తున్నాం. వాటితో మీరు చాలా సంపాదించవచ్చు. వ్యాపార ఆలోచనలు. రెస్టారెంట్, ఆహారం పానీయాలను అందించే తినుబండారాల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆహారం సాధారణంగా ఆవరణలోనే వడ్డిస్తారు, తింటారు. అయితే చాలా రెస్టారెంట్లు టేక్అవుట్, ఫుడ్ డెలివరీ సేవలను కూడా అందిస్తాయి. ఈ వ్యాపారానికి చాలా ప్రణాళిక, కృషి అవసరం. కొంతమంది నైపుణ్యం కలిగిన కార్మికులతో మీరు ఏదైనా సంస్థ నుంచి మితమైన పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. రెడీమేడ్ నమ్కీన్ స్నాక్ షాప్. నమ్కీన్ అనేది ప్రయాణంలో తినగలిగే సులభమైన చిరుతిండి. మీరు రోడ్డుకి అడ్డంగా ఒక రెడీమేడ్ నామ్కీన్ స్నాక్ షాప్ ని ప్రారంభించవచ్చు. ఎందుకంటే ప్రజలు ఇంట్లో వంట చేయడానికి బదులుగా రెడీమేడ్ నామ్కీన్ స్నాక్స్ ను ఇష్టపడతారు. మొబైల్ అమ్మకాలు, మరమ్మతులు. మొబైల్ ఫోన్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మీ నుండి ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఎప్పుడైనా మొబైల్ రిపేరింగ్ సేవలు అవసరమైతే వారు తమ హ్యాండ్సెట్ ను రిపేర్ చేసుకోవడానికి మీ వద్దకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ మొబైల్ రిపేరింగ్ వ్యాపారం వృత్తిపరంగా నడుస్తుంటే అది అత్యంత లాభదాయకమైన వ్యాపార వెంచర్ కావచ్చు. గొప్పదనం ఏంటంటే మీరు ఈ వ్యాపారాన్ని చాలా తక్కువ పెట్టుబడితో, తక్కువ అనుభవంతో ప్రారంభించవచ్చు. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. భారతదేశంలోని చిన్న నగరాలు, పట్టణాల్లో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ఇది ఎవర్ గ్రీన్ వ్యాపారం. ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకునే ప్రతి ఒక్కరికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ వ్యాపారంలో అవసరమైన పెట్టుబడి ఉంటే చాలు, మంచి వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ఆభరణాల ఉత్పత్తి, అమ్మకాలు. ఫ్యాషన్ అనేది మీరు రాణించగల ప్రాంతమైతే, మీకు ప్రత్యేకమైన ఆభరణాలను తయారు చేయగల ప్రతిభ ఉంటే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు స్థానిక మార్కెట్లో పేరు సంపాదించవచ్చు. ఈ వ్యాపారంలో రాణించడానికి మునుపటి కస్టమర్ల నుండి రెఫరల్లను అడగవచ్చు.